హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపు ఫ్యాషన్ విల్లా. ఇవాళ మన వీడియో ఏంటో చూసేద్దాం లేదండి, స్టైల్ పాట్ గురించి అండి. సో స్టైల్ పాట్ వచ్చేసి అమీర్పేట్లో ఉందండి. సో ఇక్కడ ఏంటంటే బెస్ట్ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అనేది స్టార్టింగ్ 99 నుంచి స్టార్ట్ అవుతూ ఉందన్నమాట. సో అడ్రస్ వచ్చేసి మనకు అమీర్పేట్లో సత్యం థియేటర్ దగ్గర ఉందండి. సో అంతేకాకుండా ఇక్కడ ఏంటనంటే ఆల్ వెరైటీస్ ఆఫ్ వెస్ట్రన్ వేర్స్ అనేది రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి అన్నమాట. స్ట్రాక్స్ కానీ, జీన్స్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, కుర్తీస్ కానీ, ఎవ్రీథింగ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ అట్ ది సేమ్ టైం బ్రాండెడ్ క్లాత్స్ ఉన్నాయన్నమాట. సో మనం వచ్చేసి కలెక్షన్ ఏంటి చూసేద్దామా. సో నేను ఫస్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ తీసుకున్నానండి. సో ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి రెడ్ కలర్లో, సో నాకు మంచిగా అనిపించింది అనమాట, కలర్ చూడగానే బ్రైట్గా అనిపించింది, అందుగురించి అన్నీ తీసుకున్నాను అనమాట. సో ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి 3 లేయర్స్ ఉందన్నమాట. సో లాంగ్ ఫ్రాక్ అండ్ ఏంటంటే దీనికి అడ్జస్టబుల్ కూడా ఉందన్నమాట. సో మనము లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మన హైట్కి ఎంత సరిపోతుంది ఏంటనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ 3 లేయర్స్ ఉంది కాబట్టి లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. సో చాలా స్మూత్గా ఉందన్నమాట, రఫ్గా కాకుండా చాలా స్మూత్గా మంచిగా ఉందన్నమాట. సో ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉందన్నమాట చూడండి. సో ఓకే, నెక్స్ట్ చూసేద్దామా మనము. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అనమాట. సో లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాను ఇది కూడా. సో ఇది వచ్చేసి ఏంటంటే సింపుల్గా ఉందన్నమాట. సో సింపుల్గా సూపర్బ్గా ఉందన్నమాట ఇది వచ్చేసి. సో నేనేం మెయిన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుందన్నమాట. సో ఇది స్ట్రెచబుల్గా ఉందన్నమాట, మనకు కంఫర్ట్గా ఉంటుందన్నమాట స్ట్రెచబుల్ అనేది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఏంటంటే షిమ్మర్, ఐ మీన్ షైనింగ్ క్లాత్లా ఉందన్నమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి. సో నైట్కి పార్టీస్కి అవి చాలా బాగుంటుంది అనమాట షైనింగ్, కాబట్టి స్మూత్గా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం. ఇంకా డోరీ వచ్చేసి ఉందన్నమాట మాకు బ్యాక్ సైడు. సో ఇదేంటంటే మనకు సెట్ చేసుకోవడం అనమాట. సో ఇంకా హ్యాండ్స్ వచ్చేసి మనకు ట్రాన్స్పరెంట్ ఉన్నాయి. సో ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ట్రెండ్ కదండి ఇలాంటి హ్యాండ్స్, చాలా బాగుందన్నమాట చూడడానికి మాత్రం ట్రాన్స్పరెంట్ షైనింగ్గా. సో ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అనమాట. సో ఏంటి అనంటే మెయిన్ రీజన్ ఎందుకు తీసుకున్నానంటే నాకు ఫ్యాబ్రిక్ నచ్చింది అనమాట అండ్ లెంత్ కూడా చాలా బాగుంది, బాగుంది లాంగ్ ఫ్రాక్ ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉందన్నమాట, చూసేసారు కదా. సో మనం నెక్స్ట్ చూద్దామా ఇంకోటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను టాప్ తీసుకున్నాను అనమాట సీక్వెన్స్ది. సో ఇది ఓల్డ్ ప్యాటర్న్ కానీ నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనేసి అన్నీ తీసుకోలేదనమాట. సో ట్రై చేశానమాట. సో ఇది తీసుకున్నాను. సో లోపల మీన్స్ ఫ్యాబ్రిక్ కూడా బాగుందన్నమాట ఇన్సైడ్ కూడా. సో అలా రఫ్గా కాకుండా స్మూత్గానే ఉంది. సో ఇది ఫ్రంట్ వచ్చేసి నెక్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉందన్నమాట. సో సీక్వెన్స్ అనేది సేమ్ వచ్చిందనమాట, షైనింగ్ షైనింగ్గా బాగుంది ఇది కూడా. సో ఇంకా నెక్స్ట్ చూద్దామా మనము. సో ఇది వచ్చేసి టాప్, ఇది కూడా క్రీమ్ కలర్లో. సో ఏంటనంటే నాకు దీని మీద వచ్చేసి నాకు వర్క్ నచ్చిందనమాట. వర్క్ వచ్చేసి చాలా నీట్గా బాగుంది, చాలా బాగుందన్నమాట. సో ఎలివేట్ అవుతుందన్నమాట మిర్రర్స్ కానీ వర్క్ కానీ ఆ స్టోన్స్ కానీ. కింద హ్యాంగింగ్ టైప్ ఇచ్చారనమాట, అదే వర్క్ అనేది హ్యాంగింగ్ టైప్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా లైన్స్ లాగా కొంచెం థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి. అండ్ ఓవరాల్గా ఏంటి లుక్ అనేది చూడండి ఎలా ఉందో. సో ఇలా వస్తుందన్నమాట. ఇది టాప్ వచ్చేసి మనము లాంగ్ ఫ్రాక్స్కి కానీ జీన్స్ మీదకి కానీ చాలా బాగుంటుంది, మనము ట్రై చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటనంటే నాకు వర్క్ బాగా అనిపించింది అనమాట. సో నెక్స్ట్ ఏంటో చూసేద్దామా. సో ఇది వచ్చేసి నేను లాంగ్ ఫ్రాక్ అనమాట మ్యాక్స్లో తీసుకున్నాను. అంటే నార్మల్గా న్యూ కలెక్షన్ ఏదైనా వచ్చిందేమో ట్రై చేద్దాం అనేసి వెళ్ళాను అనమాట. సో అక్కడ నాకు ఇది ఫ్రాక్ మంచిగా అనిపించింది అనమాట చూడంగానే. మెయిన్ ఏంటనంటే లాంగ్ ఫ్రాక్లో గేరా అనేది చాలా బాగా ఇచ్చిండు అనమాట. సో అంతేకాకుండా ప్రింట్ కూడా బాగుందన్నమాట. సో ఎలివేట్ అవుతుందన్నమాట ఆ కలర్లో ఆ ప్రింట్ అనేది. సో నేను ట్రై చేద్దామనేసి అని తీసుకున్నాను అనమాట. కలర్ బాగా అనిపించింది నాకు, కలర్ కాంబినేషన్ బాగుందన్నమాట. సో ఏంటి అనంటే మెయిన్ నేను ఈ లాంగ్ ఫ్రాక్ ఎందుకు ట్రై చేస్తున్నానంటే మనకు ఏంటంటే ఈ లాంగ్ ఫ్రాక్లోనే మనకు లుక్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ హ్యాండ్స్ కూడా బాగా వచ్చిందనమాట ప్రింట్ వచ్చేసి చూడండి ఎలా బాగుందో, నీట్గా ఉందనమాట వర్క్ వచ్చేసి ప్రింట్ అది తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటో చూసేద్దామా. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్ అనమాట, ఇది కూడా నేను మ్యాక్స్లోనే తీసుకున్నాను. సో ఏంటనంటే దీంట్లో ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది, షైనింగ్ షైనింగ్గా ఉందనమాట ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ నెక్ మీద వచ్చేసి ప్రిల్స్ లాగా ఇచ్చారనమాట నెక్స్ దగ్గర డిజైన్ అనేది వచ్చేసి. ఇంకా ఇది వచ్చేసి నాకు ఆఫర్లో తీసుకున్నాను అనమాట, నాకు ఆఫర్లో వచ్చింది ఈ టాప్ మాత్రము. అండ్ సో కుర్తీస్ మీదకి కానీ లేదంటే జీన్స్ మీదకి బాగా సెట్ అవుతుంది అనమాట.
ఓకే నెక్స్ట్ ఇంకేం తీసుకురాను చూద్దామా. సో నేను వచ్చేసి అక్కడే అమీర్పేట్లోనే స్ట్రీట్ షాపింగ్ అని చేశాను అన్నమాట. సో అక్కడ నాకు కొన్ని ఇయర్ రింగ్స్ అనేవి నచ్చాయి, తీసుకున్నాను అన్నమాట. చూడండి బాగుంది కదా. ఇది వచ్చేసి ఏంటంటే స్టోన్స్ అన్నమాట, స్టోను అండ్ పైన ఫినిషింగ్ వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్ లాగా బాగా అనిపించింది నాకు చూడంగానే. సరే ట్రై చేద్దామని తీసుకున్నాను అన్నమాట. బాగుంది కదండి. సరే ఇంకో నెక్స్ట్ చూద్దాము మనము. సో ఏంటి అని అంటే నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట, అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ట్రై చేస్తాను. సో ఇది వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చిందనమాట. సో ఈ గోల్డ్ ఫినిషింగ్లోనే కాకుండా సిల్వర్లో మెటల్లో కూడా ఉందన్నమాట, బ్లాక్ మెటల్లో కూడా ఉన్నాయి. కానీ నేను మాత్రం గోల్డ్ ట్రై చేద్దామని గోల్డ్ తీసుకున్నాను అనమాట. నాకు గోల్డ్ అయితే లాంగ్ ఫ్రాక్కి వాటికి వీటికి బాగుంటుంది కదా అని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే మల్టీ కలర్ది అనమాట. సో మల్టీ కలర్స్ 2-3 కలర్స్. ఈ మల్టీ కలర్ అంటే ఏంటంటే మనము ఈ డ్రెస్ కన్నా కూడా సూట్ అయిపోతుంది కదా, అందుకని తీసుకున్నాను అనమాట. సో మల్టీ కలర్స్ ట్రై చేశాను అనమాట. సో డిఫరెంట్గా ఉంది కదా, ఫ్లవర్ టైప్ కానీ అని నేను తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి లాస్ట్ అనమాట. ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్. ఇది వచ్చేసి బ్లాక్ మెటల్లో తీసుకున్నాను నేను. సో బ్లాక్ మెటల్లో ఏంటంటే బాగా అనిపిస్తుంది అనమాట, వెస్ట్రన్ వేర్కి బాగా సెట్ అవుతాయి బ్లాక్ మెటల్ అనేది. అలానే కాదు లాంగ్ ఫ్రాక్కి కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఏంటంటే బ్లాక్ మెటల్ ఏంటంటే ఎలివేట్ అవుతుంది అనమాట డిజైన్ అనేది. ఇదండి నా షాపింగ్ వచ్చేసి దసరా షాపింగ్ చేసేసాను అనమాట, స్టైల్ పాట్ అండ్ మ్యాక్స్లో చేశాను. హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నారు. మీకు కూడా నచ్చితే డెఫినెట్గా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు కూడా ఒకసారి స్టైల్ పాట్కి వెళ్ళి ట్రై చేయండి. వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ చాలా బాగున్నాయి. సో మీరు కూడా మీ సజెషన్స్ అనేది షేర్ చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.